ఫేమస్ పర్సన్స్ అండ్ దేర్ గాడ్స్ ప్రముఖ వ్యక్తులు వారి సమాధుల పేర్లు ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది రాజ్ఘాట్ అనేది ఎవరి సమాధి పేరు అంటే మహాత్మా గాంధీ సమాధిని రాజ్ఘాట్ అని అంటారు ఇది న్యూఢిల్లీలో యమునా నది ఒడ్డున ఉన్నది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమాధిని మహాప్రయాణ్ ఘాట్ అని అంటారు ఇది పాట్నాలో ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాధిని చైతన్య భూమి అని పిలుస్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాధిని చైతన్య భూమి అని పిలుస్తారు జవహర్ లాల్ నెహ్రూ సమాధిని శాంతి వన్ అని పిలుస్తారు గార్డెన్ ఆఫ్ పీస్ అని కూడా పిలుస్తారు ఇది న్యూఢిల్లీలో ఉంది ఇందిరా గాంధీ సమాధిని శక్తి స్థల్ అని పిలుస్తారు మరియు ప్లేస్ ఆఫ్ పవర్ అని కూడా పిలుస్తారు ఇది న్యూఢిల్లీలో ఉంది లాల్ బహదూర్ శాస్త్రి సమాధి పేరు విక్టరీ ఆఫ్ ప్లాట్ఫామ్ దీన్నే విజయ్ ఘాట్ అని అంటారు ఇది న్యూఢిల్లీలో ఉంది జగజ్జీవన్ రావు సమాధిని సమతా స్థల్ అని అంటారు దీని అర్థం ప్లేస్ ఆఫ్ ఈక్వాలిటీ న్యూఢిల్లీలో ఉంది చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు కిసాన్ ఘాట్ అంటే ఫార్మర్స్ ప్లాట్ఫామ్ ఇది న్యూఢిల్లీలో ఉంది రాజీవ్ గాంధీ సమాధిని వీరభూమి అని పిలుస్తారు దీన్ని ల్యాండ్ ఆఫ్ బ్రేవ్ అని అంటారు ఇది న్యూఢిల్లీలో ఉంది జ్ఞాని జైల్సింగ్ సమాధిని ఏక్తా స్థల్ అని పిలుస్తారు ఏక్తా స్థల్ అంటే ప్లేస్ ఆఫ్ యూనిటీ ఇది న్యూఢిల్లీలో ఉంది మొరార్జీ దేశాయ్ సమాధిని అభయ్ ఘాట్ అని పిలుస్తారు ఇది అహ్మదాబాద్లో ఉంది గుల్జారి లాల్ నంద సమాధిని నారాయణ్ ఘాట్ అని పిలుస్తారు ఇది అహ్మదాబాద్లో ఉంది శంకర్ దయాల్ శర్మ సమాధిని కర్మభూమి అని పిలుస్తారు దీన్నే ల్యాండ్ ఆఫ్ డ్యూటీ అని కూడా పిలుస్తారు ఇది న్యూఢిల్లీలో ఉంది దేవిలాల్ సమాధిని సంఘర్ష్ స్థల్ అని పిలుస్తారు ప్లేస్ ఆఫ్ స్ట్రగుల్ అని దాని అర్థం ఇది న్యూఢిల్లీలో ఉంది కృష్ణకాంత్ సమాధిని నిగంబోద్ధ్ ఘాట్ అని పిలుస్తారు ఇది న్యూఢిల్లీలో ఉంది పివి నరసింహారావు సమాధిని పివి ఘాట్ అని లేదా బుద్ధ పూర్ణిమ అని పిలుస్తారు ఇది హైదరాబాద్లో ఉంది కేఆర్ నారాయణ్ కేఆర్ నారాయణ్ సమాధిని ఉదయ్ భూమి అని పిలుస్తారు ఇది న్యూఢిల్లీలో ఉంది చంద్రశేఖర్ సమాధిని ప్లేస్ ఆఫ్ పీపుల్స్ లీడర్ అని లేదా జనాయక్ స్థల్ అని పిలుస్తారు ఇది న్యూఢిల్లీలో ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్